బాక్టి న్యూస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. హైదరాబాద్ మహారాష్ట్ర ఇట్స్ వెల్ హైదరాబాద్ కర్ణాటక ఈ తీన్ హైదరాబాద్ ప్రదేశ్ కా మామలా హై మతలబ్ హమ్ లోగ్ ఏక్ హీ సాత్ మే తే లింగ్విస్టిక్ స్టేజ్ మే అలగ్ అలగ్ హోగే మగర్ అప్నా కల్చర్ అప్నా అగ్రికల్చర్ యా అప్నా రిలేషన్ సబ్ సారే ఏక్ హీ సాత్ మే హై ఇసీలియే హమ్ లోగోం కో మహారాష్ట్ర సే వో పర్టికులర్ హైదరాబాద్ మహారాష్ట్ర జో హై హమ్కో ఆపత్తి హై హమారే పూరే రిష్తేదార్ భీ హై సబ్ లోగ్ జాన్ పహచాన్ కా భీ హై ఆప్ జో జరూరీ హై హమ్ ఆప్కే సాత్ దేంగే ఆప్కే సాత్ జోడేంగే జిస్ దిన్ ఆప్కో హమారే రాహుల్ జీ తెలంగాణ ఛోడ్కర్ మహారాష్ట్ర మే జో ఎంట్రీ హోగా ఉస్ దిన్ కమ్ సే కమ్ 50,000 లోగ్ హమారే తెలంగాణ కే తరఫ్ సే ఆప్కో ఆప్కే మదద్ పే ఔర్ రాహుల్ జీ కే సాత్ మే హమ్ లోగ్ చలేంగే ఆగే యే పదయాత్ర కైసే లే జానా హై ఆప్కే సుజావ్ పే ఆప్కే ఎక్స్పీరియన్స్ కే ఆప్కే జో సజెషన్స్ హై హమ్ ఆప్కే సజెషన్స్ లేకర్ యే పాదయాత్ర హమ్ లోగ్ ఆగే లే జానే వాలే ఇస్మే కభీ భీ ఆధీ రాత్ కో హమారే సంపత్ యాక్టివ్ లీడర్ హై ఎసీసీ సెక్రెటరీ ఏ కోఆర్డినేషన్ కే లియే ఏక్ కమిటీ మహారాష్ట్ర సే ఏక్ దో తీన్ లోగ్ తెలంగాణ సే ఏక్ దో తీన్ లోగ్ జోడ్ కే ఏక్ సమ్ ఏక్ కోఆర్డినేషన్ కమిటీ డాలే తో ఆగే యే కార్యక్రమ్ ఆసానీ సే ఆగే చలేగా ఇసీలియే మేరా రిక్వెస్ట్ హై కి ఏక్ కమిటీ బనానే కే లియే ఆప్ లోగ్ అప్నా పీసీసీ కే తరఫ్ సే ఔర్ హమారే పీసీసీ తరఫ్ కే హమారే లీడర్ నేతాగణ్ సే భీ మై పూచ్ లేతా హూ పూచ్ లే కే మై దో తీన్ నామ్ దేతా హూ ఆప్కా భీ దో తీన్ నామ్ దియే తో ఏక్ కోఆర్డినేషన్ కమిటీ బనాయే తో ఆగే రాహుల్ జీ కా పాదయాత్ర సుకూన్ సే చలేగా ఔర్ అచ్చా భీ హోగా హమారే తరఫ్ సే జో భీ హై హమ్ ఆప్కే సాత్ మే కామ్ కర్నే కే లియే తయార్ హై యే ఇతనా దూర్ ఆప్ హైదరాబాద్ ఆగే ఆప్ లోగోన్ కో వెల్కమ్ కర్ రహే ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆగే భీ హమ్ సాత్ మే చలేంగే ధన్యవాద్ భట్టి గారు సీఎల్ ఓకే మిత్రులందరికీ నమస్కారం. నేటి సమావేశం భారత్ జోడో యాత్ర, శ్రీ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్ర. ఇది హిస్టారికల్ చారిత్రాత్మకమైనటువంటి యాత్రని విజయవంతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పక్కపక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు అనుసంధానం చేసుకుంటూ ఆ పాదయాత్ర విజయవంతం చేసే విధంగా రూట్ని చర్చించుకోవటం కోసం మహారాష్ట్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ రావటం జరిగింది. తోరట్ గారి నాయకత్వంలో ఆ బృందంతో ఇప్పటివరకు మేము చర్చించిందల్లా ఒకటే, ఈ యాత్ర దేశానికి చారిత్రాత్మకమైనటువంటి అవసరం, విభజన మత విద్వేషాలకు గురవుతున్నటువంటి ఈ దేశ పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి అసమానతలతో సమాజాన్ని విడగొడుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా తెచ్చుకున్న స్వాతంత్ర భారతదేశాన్ని ప్రపంచాలతో పోటీ పడే విధంగా ఒక అద్భుతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని, దానికోసం కావలసినటువంటి కార్యాచరణ ప్రణాళికని ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోకి హ్యాండింగ్ ఓవర్ చేసేటప్పుడు పాదయాత్రని అది పెద్ద ఎత్తున, అంటే మేము ఇచ్చే సమయం కానీ హ్యాండింగ్ ఓవర్ చేసేటువంటి ప్రాంతం గురించి కానీ సమగ్రంగా ఒక అవగాహన ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ మహారాష్ట్ర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏఐసిసి కార్యదర్శి శ్రీ సంపత్ కుమార్ గారి ఇంట్లోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికను అంతా తయారు చేశాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మిత్రులంతా కూడా ఆ బార్డర్కి వెళ్ళి తోరట్ గారి ఆధ్వర్యంలో సంపత్ గారు నాయకత్వంలో అక్కడికి వెళ్ళి ఆ రూట్ అంతా కూడా పరిశీలన చేసి సరే డేట్ సంబంధించి కూడా మేము వారికి చెప్పాం. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత ఏ రోజు అనేది డేట్ మీకు వివరిస్తాం, సమయం మాత్రం ముందే వారికి చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా ఇది భారీ ఎత్తున పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని చెప్పి మేమంతా ఆశిస్తూ ఉన్నాం. ఆశించటమే కాదు, కర్ణాటకలో జరిగినటువంటి, కేరళలో జరిగినటువంటి, తమిళనాడులో జరిగినటువంటి భారత్ జోడో యాత్ర కంటే కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర విజయవంతం చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నిన్న విజ్ఞప్తి చేశాం,
మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లౌకికవాది, ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి ఈ రాష్ట్ర విభజన జరగకుండా ఉండాలని, దోపిడీ గురి కాకుండా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పాటు మిగతా ఈ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మహారాష్ట్ర భారత్ జోడో ఇన్ఛార్జ్ అయినటువంటి నెట్టా డిసోజా గారు.